Yes, 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 yes. Very nice. మనస్సును మాయల దెయ్యానమే అంటూ వర్ణించారు మనసు కవి ఆత్రేయ గారు. అటువంటి మనస్సు ఒక దెయ్యానికే ఉంటే అది చేసే జిమ్మిక్కులు ఒకటి రెండు కాదు. మరి అటువంటి దెయ్యం వెనకపడి దాన్ని పెళ్లి చేసుకోవాలనే మన హీరోల యాతనను ఒక కాన్సెప్ట్ గా కంపోజ్ చేసి చివరికి ఆ దెయ్యాన్ని ఒక హీరో తన హృదయంలోనే కాదు కాలేయం నిండా కూడా నింపుకుని ప్రేమిస్తున్నాడని తెలిసి మరి కాదనలేకపోయింది ఆ దెయ్యం. ఆ హీరో ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి కడుపు బా నవ్వించే ఆస్కిట్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. దెయ్యం కనిపించిందండి, డాన్స్ చేస్తుంది చూసారా?
gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. I wanna follow you. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకుని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్కుంది. పండు కట్టుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడనుకుంటున్నారా? అదే రక్తం అదే పౌరుషం. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వరకే. మాది రాయలసీమ అన్నా, నీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు. అమ్మ తోడు, ఎంత మంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. यहां से कहां जाए हम तेरे बाद